ఒక కారు డ్రైవర్ కర్ణాటకలోని ఓ చోరీ కేసులో ఇరుక్కున్నాడు. తాను కారుకు డ్రైవింగ్కి రావటం తప్ప ఇందులో తన నేరమేం లేదని వాళ్లతో గొడవకు దిగాడు అతను. అక్కడి నుంచి ఇతగాడికి వాళ్లకు గొడవ జరుగుతూనే ఉంది. తాజాగా ఈ గొడవ ముదిరి ఇతడి మీదకు దాడి చేసే వరకు వచ్చింది. ఇదిగో ఇతని పేరే ఎల్లంగోడ్. కార్ డ్రైవర్గా పనిచేస్తుంటాడు. ప్రస్తుతం ఇతడు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇతడి పరిస్థితికి రావడానికి కారణం ఇతగాడు గతంలో ఓ ముఠాతో గొడవ పట్టమే. సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి. బైక్పై వస్తున్న ఎల్లంగోడ్పై కత్తులతో దాడి చేశారు కొందరు. ఇతడి చెయ్యి కాలుకు కత్తి గాయాలయ్యాయి. చేతికి చిన్నపాటి గాయంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఆ పోటు మిస్ కావడంతో మరోమారు గట్టిగా దాడి చేశారు దుండగులు. చేతికి కాలికి గాయాలయ్యాయి. దీంతో పరుగు తీసి జనంలో కలిశాడు ఎల్లంగౌడ్. ఇతడిలా పారిపోయి తప్పించుకోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు దుండగులు. బాధితుడిని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. ఎమర్జెన్సీ విభాగంలో ఇతగాడికి చికిత్స అందిస్తున్న వైద్యులు ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని అన్నారు. ఎల్లంగౌడ్ కార్ డ్రైవర్గా పనిచేస్తున్న సమయంలో కర్ణాటకలో ఓ దోపిడీ కేసులో దొంగల ముఠాతో సహా దొరికిపోయాడు. తాను కేవలం కార్ డ్రైవర్ని మాత్రమేనని ఈ దోపిడీ కేసులో అనవసరంగా తనను ఇరికించారంటూ ఆ ముఠా సభ్యుడితో గొడవకు దిగాడు. ఈ విషయంలో వీళ్ల మధ్య 2001 నాటి నుంచి గొడవ నడుస్తోంది. తప్పించుకొని వెళ్ళిపోయారు. మాకు ప్రాణ భయమే ఉంది. అప్పటి నుంచైనా ఇప్పటి నుంచైనా ప్రాణ భయమే ఉంది. ప్రాణం తీయడానికి ఇప్పుడు ఇట్లా తెగాయించారు. అసలు ఎల్లంగౌడ్ను తప్పిస్తే మేలని భావించిన ప్రత్యర్థులు ఇతడిపై దాడికి ప్రయత్నించారని తెలుస్తోంది. వెంకట్, సంపత్ రెడ్డి, సంతోషులు తనపై దాడి చేశారని అంటున్నాడు ఎల్లంగౌడ్. వీళ్ల నుంచి తనకు ఏనాటికైనా ప్రాణాపాయం ఉంది కాబట్టి వాళ్లను పట్టుకుని శిక్షించాలని కోరుతున్నాడు ఇతడు.